ఢిల్లీ శివారులో ఆందోళన చేపట్టిన రైతులతో ప్రభుత్వం జరిపిన నాలుగో విడత చర్చలు సోమవారం తెల్లవారుజామున ముగిశాయి. కనీసం మద్దతు ధరపై కేంద్రం ఓ కీలక ప్రతిపాదనను అన్నదాతలు ముందుంచింది. ఆదివారం రాత్రి దాదాపు 8 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సోమవారం తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేశామని, ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటను ప్రభుత్వ ఏజెన్సీలు కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించింది. నాలుగో విడత చర్చలు సోమవారం తెల్లవారుజాము వరకు ముగిశాయి. రైతులైతే కనీసం మద్దతు ధరపై కేంద్రానికి ఒక కీలక ప్రతిపాదనను కూడా అందించారు. రైతుల నిర్ణయం కోసం అయితే చూస్తున్నారు, చూద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి. ఎస్, రైతు సమస్యల పరిష్కారం దిశగా నాలుగో విడత చర్చలు జరిగాయి. నిన్న రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సుమారు 5 గంటల పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అలాగే నిత్యానంద్ రాయ్, అర్జున్ ముండాలు 14 రైతు సంఘాల నాయకులతో చండీగఢ్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్లో చర్చలు జరిపారు. అయితే కీలక ప్రతిపాదనను కేంద్ర మంత్రులు రైతుల ముందు ఉంచడం జరిగింది. ఇది పంజాబ్తో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రతిపాదన. ముఖ్యంగా పంటల మార్పిడితో పాటుగా భూసారాన్ని పెంచే విధంగా, అలాగే భూగర్భ జలాలను కాపాడే విధంగా కూడా ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందన్న అంశాలని రైతుల ముందు ఉంచడం జరిగింది. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో రైతుల కోసం చేసిన పనులు, అలాగే భవిష్యత్తులో చేయబోయే పనులను కూడా సుదీర్ఘంగా ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులకి వివరించడం జరిగింది. ప్రధానంగా పత్తి, అలాగే పప్పుధాన్యాలు, మొక్కజొన్న ఇటువంటి పంటలకి ఇటు సహకార సంఘాల ద్వారా 5 ఏళ్ల పాటు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధరకి కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేయడం జరుగుతుంది. ఈ ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా ఎంత పంట అయితే పండిస్తారో, ముఖ్యంగా ఎంత పంట పండించాలన్న లిమిట్ కూడా లేదు, ఎంత పంట అయినా పండించవచ్చు. సో ఆ పంటని ఖచ్చితంగా ఇటు NCCF నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్, అలాగే నాఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో ఈ సంస్థలు, అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఈ 3 సంస్థలు కూడా ఖచ్చితంగా మద్దతు ధరకే రైతులు ఎంత పంట పండించినా కూడా ఈ పప్పుధాన్యాలు, అలాగే పత్తి, మొక్కజొన్న ఈ పంటల్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనను రైతుల ముందు ఉంచడం జరిగింది. అయితే కేవలం వరి, జొన్న, ముఖ్యంగా గోధుమ, అలాగే చెరుకు ఇటువంటి పంటలే కాదు, పంజాబ్లో మాక్సిమం ఈ పంటలు పండుతుంటాయి. సో పప్పుధాన్యాలు, పత్తి ఇటువంటి పంటలను చాలా తక్కువగా పండిస్తారు. సో ఈ పంటలకి మద్దతు ధరకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా వాటర్ కన్జంప్షన్ కూడా ఈ పంటలకి చాలా తక్కువ అవసరం ఉంటుంది, పత్తి కానీ, పప్పుధాన్యాలు కానీ, ముఖ్యంగా జొన్న కానీ ఇటువంటి పంటలకి. సో ఖచ్చితంగా ఇది అన్ని రకాలుగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది, భూసారాన్ని పెంచే విధంగా కూడా, అలాగే భూగర్భ జలాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది, ధరల పెరుగుదల ముఖ్యంగా కంట్రోల్లో ఉంటుంది. సో ఇది ప్రతిపాదనని మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్, కేవలం పంటల మద్దతు ధరకు చట్టం మాత్రమే కాదు, దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్గా మీరు చూడాల్సి ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రులు ఈ ప్రతిపాదనని రైతుల ముందు ఉంచారు. రైతులు 2 రోజుల సమయం కోరడం జరిగింది. ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల వరకు అయితే ప్రస్తుతం ఢిల్లీ చలోని నిలుపుదల చేస్తున్నాం. నిపుణులు, అలాగే రైతు సంఘాల నాయకులు చర్చించుకుని మేము తదుపరి నిర్ణయాన్ని కేంద్ర మంత్రులకి వెల్లడిస్తామన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ చలోని కొనసాగిస్తామంటూ అయితే రైతులు నిన్న కేంద్ర మంత్రులకు చెప్పడం జరిగింది. సో చూడాలి రైతులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కేంద్ర ప్రతిపాదన ఉందనేది. థ్యాంక్ యూ గోపి.